నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే మేడం. సార్, మనం ఫైనాన్షియల్ మార్కెట్లో ఫ్రంట్ రన్నింగ్ అని వింటూ ఉంటాం. అసలు ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏం సార్ ముందుగా తెలియచేయండి. మీరు క్వశ్చన్లు భలే అడుగుతున్నారు మేడం. అసలు అన్ని క్వశ్చన్లు కూడా రిలేటెడ్ టు సంథింగ్ విచ్ ఈస్ డార్క్ సైడ్ ఆఫ్ ద మార్కెట్స్. ఖచ్చితంగా మీ నుంచి అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కంప్లీట్గా డీటెయిల్స్. చాలామంది స్టూడెంట్స్ నన్ను మెసేజ్ లాస్ట్ వీక్ మెసేజ్ చూశారు. లాస్ట్ వీక్ మెసేజ్ చేశాను నేను ఆ వీడియో లింక్ సార్ అన్ని టైప్స్ ఆఫ్ స్కామ్స్ గురించి మాకు చెప్పండి సార్ అంటున్నారు. సో ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. సో వాట్ ఈస్ ఫ్రంట్ రన్నింగ్ అంటే ఇప్పుడు ఎక్కువ డీమ్యాట్ అకౌంట్స్ కంట్రోల్లో ఉండే వాళ్ళు ఉంటారు బాంబేలో, టాప్ బ్రోకింగ్ ఫర్మ్స్. ఓకే, మీరు పేర్లు ఏమి ఉంటారు వాళ్ళు. వాళ్ళ కింద ఒక 30,000, 40,000, 1,00,000, 2,00,000, 5,00,000 మంది డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు. ఓకే, వీళ్ళు మార్నింగ్ ఏదైనా మెసేజ్ పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బై ద స్టాక్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్, నేను చాలా కంపెనీ నేమ్ తెలుసు, ఐ షుడ్ నాట్ యూజ్ ఇట్, అందుకే నేను ఎక్స్ ఆర్ వై అంటు. ఆ 20,000, 30,000 మందికి, ఆ 3,00,000 మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది ఈ స్టాక్ బై చేయొచ్చు అని. 100 రూపాయల స్టాక్ ఉంటుంది, వాళ్ళు మెసేజ్ ఏం పెడతారంటే ఇది 105 పోతుంది సాయంత్రం లోపల అంటారు. ఓకే, 100 వచ్చి 105 పోతుంది అని రాగానే వాళ్ళ మెసేజ్ అలా మోగంగానే మొబైల్లో ఇంకా ఊర్లు మొత్తం కొంటారు జనాలు, ప్రతి ఊర్లో. ఓకే, అంటే ఒంగోలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, అమలాపురం, కొచ్చిన్, త్రివేంద్రం, రాజ్కోట్, జోధ్పూర్, జలంధర్, కల్కటా, మ్యాంగ్లూర్, బెంగళూరు, ఎవ్రీవేర్. బికాస్ మీకు లాస్ట్ వీడియో చెప్పినట్టు ప్రతి వీడియోలో వాళ్ళకి స్క్రీన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, ఎస్ఎంఎస్ వస్తుంది, వెంటనే రాగానే కొందామని టెంప్ట్ అయ్యి కొంటారు. 100 నుంచి అది 105కి వెళ్తుంది కూడా సాయంత్రంకి. ఓకే, ఎందుకంటే ఇంతమంది నేనే కొనిపిస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా కొంటుంటే బయ్యింగ్ వస్తుంది, ప్రైస్ వెళ్ళిపోతుంది. ఇట్లాగ ఒక 10 డేస్ 15 డేస్ చేసిన తర్వాత అర్థమవుతుంది బాంబేలో కూర్చున్న వాడికి, మనం చెప్తేనే వీళ్ళు కొంటున్నారు కదా, ముందు మనమే కొందాం 100 రూపీస్కి, ఒక 1,000 షేర్స్ కొందాం, సాయంత్రంకి 105కి అమ్ముదాం, 5,000 ప్రాఫిట్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ 10,000 షేర్స్, 50,000 ప్రాఫిట్ పర్ డే, రిస్కే లేకుండా. అంటే నేను ముందు కొని పెట్టేసుకుంటాను, అప్పుడు అందరికీ అరుస్తాను అనమాట, ఇది గ్యారంటీ సాయంత్రం లోపల 105 పోతుంది, కొందండి కొందండి అని. అప్పుడు 105 పోగానే నేనే వాళ్ళకి అమ్మేస్తాను, సాయంత్రానికి ప్రాఫిట్ చేసుకుంటాను. ఇది బయ్యింగ్ సైడ్. సెల్లింగ్ సైడ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను 100 ఉంది అనుకుంటే 95 పడిపోతుందని చెప్పి సెల్ కాల్స్ ఇస్తుంటారు షార్ట్ సెల్లింగ్. ఓకే ఓకే, 100 నుంచి 95 పడిపోతుందని చెప్పి నేనే మెసేజ్ చేస్తాను అందరికి. అప్పుడు అందరూ 100 నుంచి షార్ట్ కొడుతూ పోతారు, నేనే 100 షార్ట్ కొట్టేసి ఉంటాను ఉదయాన్నే 10:00. వీళ్ళందరూ సాయంత్రం లోపల దాన్ని 100, 95 పట్టుకొస్తారు, 95లో నేను బై చేసేస్తాను. అగైన్ ఐ మేడ్ ద ప్రాఫిట్. సో ఇట్లాగా బై సైడ్ నుంచి అమ్మినా, సెల్ సైడ్ నుంచి మళ్ళీ కొనిపించినా కూడా ఈ ఫ్రంట్ రన్నింగ్లో చేసేవాళ్ళు లాభం పొందుతారు. ఇది ఎవరు చేయగలరు అంటే, ఎవరి మాటలు అయితే పబ్లిక్ వింటారో వాళ్ళందరూ చేయగలరు. ఎవరి మాటలు పబ్లిక్ వింటారో వాళ్ళందరూ చేయగలరు. ఎగ్జాంపుల్ మనకి టీవీలో వచ్చే అనలిస్టులు కొంతమంది, వాళ్ళు సెబీ బ్యాన్ చేసింది వాళ్ళని, ఫ్రంట్ రన్నింగ్ చేస్తుందని వాళ్ళు డిస్క్లోజర్స్ ఇవ్వాలి, ఈ స్టాక్ని రికమెండ్ చేస్తున్నాను కానీ ఇందులో నాకు ఇన్వెస్ట్మెంట్స్ లేవు అని. బట్ వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళ బినామీ పేర్లతో ఉంటాయి. ఓకే, రెండోది ఫండ్ మేనేజర్స్ ఉంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, వాళ్ళు ఎథికల్గా లీగల్గా వాళ్ళు చేయకూడదు ఇది, దీనికోసం రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది చేసిన వాళ్ళనే సెబీ బ్యాన్ చేసిన ఉదంతాలు కూడా జరిగాయి అన్నమాట. లేదా స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్స్లో టాప్ పొజిషన్లో కూర్చొని ఉండేవాళ్ళు, రీసెర్చ్లో ఉండేవాళ్ళు, టెక్నికల్ అనాలిసిస్ చేసేసి ఉండేవాళ్ళు, ఇలా ఇచ్చి పబ్లిక్కి వాళ్ళతో వాళ్ళు గేమ్ ఆడుతుంటారు. దీనివల్ల పబ్లిక్కి లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా అంటే, డెఫినెట్లీ పీపుల్స్ మనీ దే ఆర్ మేకింగ్ సిట్టింగ్ ఆన్ ద అదర్ సైడ్. ఓకే, అది పరిస్థితి. సో దిస్ ఇస్ కాల్డ్ ఫ్రంట్ రన్నింగ్. ఫ్రంట్ రన్నింగ్ అంటే పేర్లోనే ఉంది, రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్. సో కొంతమంది ఇండియాలో ఫేమస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళు రోజు పేపర్లో చూస్తుంటాం. సో వాళ్ళు ఒక స్టాక్ కొన్నారని న్యూస్ రాగానే అది 70 రూపాయల నుంచి 200, 300 వెళ్ళిపోతుంది ఒక 1 మంత్లో. సో వాళ్ళ 70 రూపాయలకి కొంత అఫీషియల్ అకౌంట్లో కొని, ఇంకొంత వాళ్ళ కింద వాళ్ళ దగ్గర కొనిపించి వాళ్ళు అమ్మేస్తారు కూడా.
ఈ 70 అనేది వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంచుకుంటారు, కానీ పక్కన వాళ్ళు కొనింది 200 రాగానే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో ఇట్లాగా ఫ్రంట్ రన్నింగ్ అనేది చాలా కామన్ గా జరిగేది. ఇది అరికట్టడం కూడా ఇంపాసిబుల్, అంటే ఇది ఒక రకంగా ఇల్లీగల్. ఇది 100% ఇల్లీగల్. 25 కోట్లు పెనాల్టీ వేస్తారు. ఓ మై గాడ్. ఆర్ 3 times ద ప్రాఫిట్ మేడ్ విచ్ ఎవర్ ఈస్ హైయర్. అంటే 10 crore ప్రాఫిట్ వచ్చింది, పెనాల్టీ 25 crore, 30 crore అట్లా 30 crore ఉంటుంది. 25 crore లేదా 30 crore విచ్ ఎవర్ ఈస్ హైయర్. అంటే 25 crore పెనాల్టీ ఇస్ గ్యారంటీడ్. ఓకే, కాకపోతే ఇది కనుక్కోవడం అనేది టెక్నాలజీ పెరిగిపోయింది, యాప్స్ పెరిగిపోయాయి. సో దెర్ ఓంట్ నో హూ హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ ఇట్ సంబడీ టు బై ద స్టాక్. ఓకే, సో ఇది కామన్ గా జరిగేది బాంబేలో. సో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చేస్తారు బాగా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అండ్ మానిపులేట్ చేయగలిగిన వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో సెబి ఎలా వీటిని అరికట్టగలుగుతుంది సార్? ఎలా కనిపెడుతుంది ఇది? అరికట్టడం చాలా కష్టమైన పని యాక్చువల్గా. ఎందుకనంటే ఎవరు కూడా వాళ్ళ ఓన్ అకౌంట్స్లో కొంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆర్ ఇట్ ఇన్ఫర్మేషన్ గోస్ విత్ వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఈవెన్ మొబైల్ ట్రాక్ చేసినా వాడిని కనిపెట్టలేరు. సో ఓన్లీ థింగ్ వాళ్ళు ఏం చేయగలరు అంటే, ఎవరన్నా పట్టుకున్న వాళ్ళకి ఎక్కువ పెనాల్టీ వేయచ్చు, కానీ పట్టుకున్నప్పుడే కదా మన దొంగ, పట్టుకున్నప్పుడంత వరకు మనం దూరే కదా. చాలామంది ఆ పట్టుకుంటే అప్పుడు చూద్దాం పెనాల్టీ కట్టుకోవచ్చు అని చెప్పి ఇలా చేస్తూ బతుకుతూ ఉంటారు హ్యాపీగా. ఈ ఫ్రంట్ రన్నింగ్లో మనకి పెద్ద పెద్ద కంపెనీ లార్జ్ క్యాప్ స్టాక్స్ కాకుండా స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా చేయొచ్చు. ఎక్కడైతే వాల్యూమ్స్ తక్కువ ఉంటాయో, అంటే ఇప్పుడు మనము వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళామంటే టొమాటోస్ ఆనియన్స్ ఎక్కువ వాల్యూమ్స్ జరుగుతాయి. అదే కొత్తిమీర కరేపాకు లెమన్ ఎక్కడ చిన్న చిన్న షాప్లో పెట్టుకో ఉంటారు, అంటే ఇవి లో వాల్యూమ్ స్టాక్స్ అంటారు. ఇట్లాగే మార్కెట్లో కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని హై వాల్యూమ్ స్టాక్స్ లైక్ రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్. స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే లైక్ హెరిటేజ్ కానీ, యూ కెన్ సే పిటి లామినేషన్స్, చిన్న చిన్న కంపెనీలు. సో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్లో అనేది ఇది చేయడం చాలా కష్టం అవ్వచ్చు. ఎందుకంటే అంతమందిని నేను నమ్మించి వాళ్ళని ప్రైస్ మ్యానిపులేట్ చేసే అంత చేయలేకపోవచ్చు. అంటే నాకున్న లిమిటెడ్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అప్పుడు ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏమవుతాయంటే, కరెక్ట్గా ఒక పర్సన్ ఒక 10,000 shares కొన్నా సరే ఇది 100 to 150 వెళ్ళిపోతుంది. సో నా దగ్గర ఒక 5,000 demat అకౌంట్లు చేతిలో ఉన్నా సరే నేను 100 అది 105 పెంచేసి 100లో ఒక 5,000 shares కొన్ని 105లో 5,000 shares అమ్మేసేయచ్చు. సో ఇట్లాగేంటంటే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అగైన్ పట్టుకుంటే ఇది ఇల్లీగలే, ఏ స్టాక్ కూడా ఇది ఎగ్జామ్షన్ లేదు, కాకపోతే పట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. ఇది ఎలా కనిపెట్టవచ్చు అంటే, దీనికి హై వాల్యూమ్స్ దొరుకుతాయి. ఇప్పుడు మామూలుగా వాల్యూమ్స్ రోజుకి ఒక 2,000 to 3,000 shares జరిగే వాల్యూమ్ స్టాక్స్ ఉంటే ఒక పర్టికులర్ డే రోజున 20,000 to 30,000 వాల్యూమ్స్ జరుగుతాయి. అంటే ఆ రోజు మ్యాడ్ రష్గా అందరూ ఆ స్టాక్ను కొన్నారు అని ఎవరు కనిపించుంటారు? ఎవరు కనిపించుంటారంటే, ఎవరైతే ఈ ఎస్ఎంఎస్ పెట్టి నువ్వు బై చేయి అని పెట్టారో వాళ్ళు కనిపించుంటారు. సో ఇది సెబి ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, ఫైన్ కూడా వేస్తారు కూడా. బట్ దొరికినంత వరకు వాళ్ళు పట్టుకొని వేస్తారు, బట్ దొరకనంత వరకు ఇది జరుగుతుందే. అంటే ఇలా పట్టుబడిన కేసెస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి సంబంధించి. చాలా ఉన్నాయి, మన పేపర్లో వచ్చే కొన్ని. బట్ స్మాల్ స్మాల్ బ్రోకింగ్ హౌసెస్లో వాళ్ళవి, మనకి అహ్మదాబాద్ బాంబేలో చిన్న చిన్న బ్రోకింగ్ ఫర్మ్స్ ఉంటాయి. సో అలాంటి కేసెస్ లో పట్టుకొని ఉన్నాయి, మనకి న్యూస్ దాకా రావు అంతే. సో ఒకవేళ దొరికితే ఎలాంటి పెనాల్టీ ఉంటుంది సార్ వాళ్ళకి? సేమ్, వాళ్ళకి 1 year పాటు వాళ్ళని మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తామంటారు. ఓకే, వాడు వారి రిలేటివ్ అకౌంట్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇదే పని చేస్తాడు. ఓకే, ఇప్పుడు నా డిమాట్ అకౌంట్ బ్లాక్ చేశారు, ఓకే, బట్ నేను ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇదే చేస్తుంటాను. ఓకే, సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట, అంత ఈజీ కాదు కనిపెట్టడం కూడా. రైట్, సో ఓవరాల్గా ఫ్రంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉండే వాటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.